సంస్థ నిర్మాణ రంగంలోకి వచ్చి తీస్తున్న తొలి ప్రయత్నం శాసనసభ ప్రొడ్యూసర్సు షణ్ముఖ్ సపాని తులసిరామ్ సపాని వీళ్ళిద్దరు బ్రదర్స్ అండి బెంగళూరులో కన్స్ట్రక్షన్ రంగంలో చాలా పేరుగాంచిన ఇద్దరు అన్నదమ్ములు కలిసి సినిమా మీద ప్యాషన్తో తొలి ప్రయత్నంగా తీస్తున్న శాసనసభ ఈ సమావేశానికి మీరందరినీ ఆహ్వానిస్తున్నాం అండి ఎందుకంటే ఇంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్సు నేను అంటే నా అనుభవంలో జర్నలిజంలో కానీ ఎక్కడైనా చూశాను కదా పెద్ద పెద్దవాళ్ళతో డీల్ చేస్తుంట ప్రొడ్యూసర్ అందరితో ఇంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ని నేను చాలా ఒకళ్ళిద్దరిని చూసుంటా అందులో వీళ్ళండి డైరింగ్ ప్రొడ్యూసర్సు గట్స్ ఉన్న ప్రొడ్యూసర్సు కథకి నమ్మి ఎంత ఖర్చు పెట్టాలో అంతా ఖర్చు పెట్టారు అంటే హీరో అని హీరో అని అక్కడ ఎవరు క్యాస్టింగ్ కాదు ఈ కథకి అంటే కథా స్క్రీన్ ప్లే మాటలు నేను ఇచ్చానండి రాఘవేందర్ రెడ్డికి అయితే ఈ కథకి సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడాలి సరైన పాటలు పడాలి అని రవి బస్రూర్ని ఏరు కోరి తెచ్చారండి అయితే ఆయన మా కథ నచ్చి మా షణ్ముఖ్ ఆయన అంటే ఆయన అప్రోచ్ నచ్చి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చినందుకు రవి బస్రూర్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే ఇంద్రసేన నా ఫ్రెండ్ అండి ఇంద్రసేన అంటే మిత్రుడు అనే కదా నా తమ్ముడు సో ఆయన నిలబడాలని రాసిన కథ అండి ఎక్స్క్లూజివ్గా ఆయన కోసం మనసు పెట్టి ఒక రెండు నెలలు కష్టపడి రాసిన కథ ఆ కథకి అందరూ సమకూరారండి అంటే పిల్లర్స్ లాగా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక నారాయణ స్వామిని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో ఆయన నటించారనే కంటే జీవించారని చెప్పచ్చు అండి అలాగే తర్వాత మన సోనియా అగర్వాల్ ప్రతిపక్ష నాయకురాలుగా శ్యామ్లా భరత్ క్యారెక్టర్లో ఆమె ఒదిగిపోయారు కా ఎక్కువ తక్కువ కాకుండా సెటిల్డ్గా చేశారు అమ్మాయి గ్యాప్ తర్వాత చేస్తున్న ఆ క్యారెక్టర్ అది తర్వాత మన అనీష్ కూరు వెళ్ళి ఆయన ఆత్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అలాగే చాలామంది ఉన్నారండి పృథ్వీ సరే ఆయనకి కరెక్ట్ యాప్ట్ క్యారెక్టర్ అండి అలాగే జబర్దస్త్ బ్యాచ్లో కొంతమంది ఎమ్మెల్యేలు చేశారు కోర్స్ మన షణ్ముఖ్ గారు కూడా ఒక క్యారెక్టర్ చేశారు ఆయనకి ఇంట్రెస్ట్ వల్ల ఇది కాకుండా వేణు నేను నమ్మిన అంటే నేను బాగా చేస్తాడని నేను అనుకున్న దానికి నమ్మకాన్ని నిలబ నిలబెట్టాడు పిల్లర్స్ చెప్పాలంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోరు పాటలు ఆయన మన రవి బ్రూర్ గారు అండి ఈ సినిమాకి హీరో ఇంద్రసేన్ అయితే కథ మరో హీరో అండి హీరో మామ అంటే కథ చాలా బలమైన కథ కాబట్టి ఈరోజు ఇంతమంది పెద్దవాళ్ళందరికీ కలిపింది ఇంత పాన్ ఇండియా మూవీ వరకు దారితీసింది ఇంకా ఇక్కడ నేను రైటర్గా ఈ సినిమా రన్నింగ్లో ఉండగానే నాకు ఆఫర్స్ రావడం కానీ ఆల్రెడీ ఇంకో సినిమా అమెరికాలో షూటింగ్ ఇరవయో రోజు ఇవాళ షూటింగ్ సో ఇంకో అన్ని ప్రీ ప్రొడక్షన్లో ఉండడం ఎంత థ్యాంక్స్ టు శాసనసభ టీం అండి ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ అంటే వాళ్ళ హ్యాండ్స్ నాకు చాలా నేను బిజినెస్లో ఉన్నా నాకు చాలా హెల్ప్ అయ్యిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ థింగ్ నెక్స్ట్ మెయిన్ అండి ఒకటి చెప్పాలి శాసనసభ సెన్సార్ పూర్తి చేసుకుంది యూబిఐ వచ్చిందండి సెన్సార్ ఆఫీసర్ కానీ సభ్యులు కానీ వాళ్ళు వాళ్ళ రెస్పాన్స్ చూస్తే మాకు ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ రెట్టింపు అయిందండి వాళ్ళు ఏంటంటే కా కంగ్రాచ్యులేషన్ అంటే థ్యాంక్స్ అంటే ఆల్ ద బెస్ట్ చెప్తారు ఎవరైనా అయిపోయాక ఆల్ ద బెస్ట్ కంటే మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి అని అభినందించడం చూస్తే మీరు ఆల్రెడీ పాస్ అయిపోయారు మీరు సక్సెస్లో ఉన్నారు అనే ఆ సెన్స్ మాకు కనబడింది అలాగే సెన్సార్ బోర్డు మెంబర్లు కూడా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ సినిమా అయిపోయిన అలా సినిమా కోసమే మాట్లాడుతున్నారంటే మాకు బాగా అనిపించింది ఎందుకంటే ఎన్నో వందల సినిమాలు చూసే వాళ్ళు వాళ్ళ అనుభవంలో ఈ సినిమా వాళ్ళని టచ్ చేసింది అంటే కామన్ ఆడియన్కి డెఫినెట్గా కదిలిస్తుందని అనిపిస్తుందండి ఇక లాస్ట్ మెయిన్ కథ అంటే కొంచెం ఎక్కువ మాట్ ఎందుకంటే వీళ్ళంతా తక్కువ మాట్లాడతారని కథ స్క్రీన్ ప్లే మాటలకు వస్తాయండి మాటలు ఏవో పెద్ద పెద్ద డైలాగుల్లా కాకుండా మన శాసనసభలో ఎలా మాట్లాడుకుంటారు ఏం జరుగుతుంది అదే స్టైల్లో ఉంటుందండి ఎక్కడ మేమేమి ఎక్కువగా గ్రాంధికం వాడలేదు వ్యవహారిక భాషే వాడము అలాగే కథక పరంగా వస్తే పవిత్రమైన శాసనసభ గౌరవాన్ని పెంచితే బాగుంటుంది దాని ప్రతిష్ట ఎక్కడో మసకబారుతుంది అనే ఫోనంలోంచి పుట్టిన కదండి కామన్ అంటే మన కామన్ మ్యాన్ కూడా ఇంట్లో కూర్చొని శాసనసభ సమావేశాలు చూస్తున్నప్పుడు కొంచెం ఎక్కడో చిన్న బాధ కలుగుతుంది అందులోంచి పుట్టిన కదండి దీనికి ప్లస్ పాయింట్ శాసనసభ టైటిల్ అండి ఈ టైటిల్ సగం దూరం ప్రజలకు తీసుకుపోద్ది నెక్స్ట్ పదహారు రిలీజ్ అందరూ అడుగుతున్నారు అవతార్ అవతారని అవతార్ ఆడియన్స్ వేరండి మా ఆడియన్స్ వేరు ఎందుకంటే అవతార్ యూనివర్సల్ సబ్జెక్ట్ నో డౌట్ దానికి మేమే దాన్ని గౌరవిస్తాం కానీ మా శాసనసభకి ఎందుకు వస్తారు ఎలా వస్తారు జనాలు అనడానికి నేను ఒకే ఒక మాట చెప్తున్నాను అండి పొలిటికల్ రాజకీయాలంటే ఆసక్తి ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల కార్యకర్తలు చదువుకునే వాళ్ళు మన సమాజం ఏమవుతుంది రాజకీయాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకునే వాళ్ళు సినిమాల్లో కూడా ఇదొక మంచి జోన రాజకీయం ఎప్పుడు సక్సెస్ అయ్యాడు రాజకీయ నేపథ్య సినిమాలు సో అలాంటి వాళ్ళు వస్తే చాలండి మా సినిమాకి సో ఓపెనింగ్స్కి మేమేమీ భయపడలేదండి సో అంత కాన్ఫిడెంట్గా మా షణ్ముఖ్ అదే తులసిరామ్ సప్పాని కానీ వాళ్ళ బ్రదర్ షణ్ముఖ్ సప్పాని కానీ ముందుకు వచ్చారంటే రిలీజ్కి మీరు అర్థం చేసుకోవచ్చు సినిమా ఆయన చూసుకున్నారు ఆయన ధైర్యంగా చాలా పబ్లిసిటీతో వందల ప్రియ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు లాస్ట్ ఎన్వి ప్రసాద్ గారు లాంటి దిగ్గజం అండి సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్గా ఎంత ఎంత పెద్ద పేరున్నయన ఏపీ తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు అది మాకు చాలా గర్వంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఆయనకి మేము కృతజ్ఞతలు తెలుపు